భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఐ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థలు అయిన పంచాయతీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించే ఉద్దేశంతో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించినది. కథనం యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది. నిబంధన 1. స్థాపన కాలక్రమం. రాష్ట్ర గవర్నర్ ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 ప్రారంభమైన ఒక సంవత్సరంలోపు, ఆ తర్వాత ప్రతి 5 ఏళ్లకోసారి. ఉద్దేశ్యం పంచాయతీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడం మరియు అనేక ఆర్థిక విషయాలపై గవర్నర్కు సిఫార్సులు అందించడం. ఫైనాన్స్ కమిషన్ పాత్ర. సబ్ క్లాజ్ ఏ ఆర్థిక పంపిణీకి సంబంధించిన సూత్రాలు. 1. రాష్ట్రం మరియు పంచాయతీల మధ్య రాష్ట్ర స్థాయి పన్నులు, సుంకాలు, టోళ్లు మరియు ఫీజుల నుండి నికర ఆదాయాన్ని పంపిణీ చేయడం మరియు వివిధ స్థాయిలలో పంచాయతీల మధ్య కేటాయింపు. 2. పంచాయతీలు ఏ పన్నులు, సుంకాలు, టోళ్లు మరియు రుసుములను కేటాయించవచ్చో నిర్ణయించడం. 3. రాష్ట్ర సంఘటిత నిధి నుండి పంచాయతీలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సబ్ క్లాజ్ బి పంచాయతీల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు. సబ్ క్లాజ్ సి పంచాయతీల పటిష్టమైన ఆర్థిక నిర్వహణ కోసం గవర్నర్ సూచించిన ఏదైనా ఇతర విషయం. నిబంధన 2. శాసన నిబంధనలు. రాష్ట్ర శాసనసభ చట్టాలను రూపొందించగలదు. ఫైనాన్స్ కమిషన్ కూర్పును నిర్వచించండి. కమిషన్ సభ్యులకు అవసరమైన అర్హతలను పేర్కొనండి. వారి ఎంపిక పద్ధతిని వివరించండి. నిబంధన 3. విధానము మరియు అధికారాలు. ఫైనాన్స్ కమిషన్ దాని విధి విధానాలను నిర్ణయిస్తుంది మరియు దాని విధులను నిర్వహించడానికి రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా అందించబడిన అధికారాలను అమలు చేస్తుంది. నిబంధన 4. సిఫార్సులు మరియు చర్యలు. ఈ సిఫార్సుల ఆధారంగా తీసుకున్న చర్యలపై వివరణాత్మక మెమోరాండంతో పాటు కమిషన్ చేసిన ప్రతి సిఫార్సును గవర్నర్ తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభకు సమర్పించాలి. సారాంశం. ఆర్టికల్ 243 ఐ ఫైనాన్స్ కమిషన్లను క్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం ద్వారా పంచాయతీల ఆర్థిక స్థితిని సమీక్షించడానికి మరియు మెరుగుపరచడానికి ఒక క్రమబద్ధమైన విధానాన్ని నిర్ధారిస్తుంది. ఈ కమిషన్లు ఆర్థిక వనరులను ఎలా పంపిణీ చేయాలి మరియు స్థానిక పాలనకు సమర్థవంతంగా మద్దతునిచ్చేలా ఎలా నిర్వహించాలో సిఫారసు చేయడానికి అధికారం కలిగి ఉంటాయి. ఈ కమిషన్ల పనితీరు మరియు అధికారాన్ని నిర్వచించడానికి రాష్ట్ర శాసనసభకు ఒక ఫ్రేమ్వర్క్ను కూడా అందిస్తుంది. భారత సంవిధానము. భాగము 9. పంచాయతీలు. ఆర్టికల్ 243 ఐ విత్తీయ పరిస్థితి పునర్విలోకనము చేయుటకు విత్తీయ కమిషను ఏర్పాటు. 1. సంవిధానపు 73వ సవరణ చట్టము 1992 ప్రారంభమైనప్పటి నుండి ఒక సంవత్సరము లోపలను, అటు తరువాత ప్రతి 5వ సంవత్సరము ముగిసిన మీదటను పంచాయతీల ఆర్థిక పరిస్థితిని పునరీక్షించుటకు రాజ్య గవర్నరు ఒక విత్తీయ కమిషనును ఏర్పాటు చేయవలెను. అది ఈ క్రింది విషయములలో గవర్నరుకు సిఫార్సులు చేయవలెను. అవేవనగా ఏ 1. ఈ భాగము క్రింద రాజ్యము మరియు పంచాయతీల మధ్య పంపిణీ చేయదగియున్న రాజ్యముచే విధింపబడు అన్ని పన్నులు, సుంకములు, టోల్స్ మరియు ఫీజుల నికర రాబడులను రాజ్యము పంచాయతీల మధ్య పంపిణీ చేయుటకు మరియు అట్టి రాబడులలో పంచాయతీల మధ్య అన్ని స్థాయిలలో వాటాలను కేటాయించుట. 2. పంచాయతీలకు ఇయ్యబడు లేక వాటిచే వినియోజనము చేయబడు పన్నులు, సుంకములు, టోల్స్ మరియు ఫీజులను నిర్ధారించుట. 3. రాజ్య సంచిత నిధి నుండి పంచాయతీలకు సహాయక అనుదానములు. వీటికి సంబంధించిన సూత్రములు. బి పంచాయతీల ఆర్థిక పరిస్థితిని అభివృద్ధిపరచుటకు అవసరమైన చర్యలు. సి పంచాయతీల ఆర్థిక సుస్థిరత విషయములో గవర్నరుచే ఆర్థిక సంఘమునకు నిర్దేశించబడు ఏదేని ఇతర విషయము. 2. రాజ్య శాసనసభ శాసనము ద్వారా ఆర్థిక సంఘము యొక్క ఏర్పాటుకు, దాని సభ్యుల నియామకమునకు ఆవశ్యకమగునట్టి అర్హతలు మరియు వారు ఎంపిక చేయబడు పద్ధతిని నిబంధించవచ్చును. 3. కమిషను తమ విధాన ప్రక్రియను నిర్ణయించుకునవలను మరియు వారి కృత్యములను నిర్వర్తించుటలో రాజ్య శాసనసభ శాసనము ద్వారా వారికి వసగునట్టి అధికారములను కలిగియుండును. 4. కమిషనుచే ఈ అనుచ్ఛేదము క్రింద చేయబడు ప్రతి సిఫారసును, దానిపై తీసుకొనబడిన చర్యకు సంబంధించిన వివరణ మెమోరాండంతో పాటు రాజ్య శాసనమండలియందు ఉండునట్లు గవర్నరు చూడవలెను.
ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పార్ట్ 9, ద పంచాయత్స్. ఆర్టికల్ 243 I, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ టు రివ్యూ ఫైనాన్షియల్ పొజిషన్. 1. The governor of a state shall, as soon as may be within 1 year from the commencement of the Constitution, 73rd Amendment, Act, 1992, and thereafter at the expiration of every 5th year, constitute a finance commission to review the financial position of the panchayats and to make recommendations to the governor as to A. The principles which should govern. I. The distribution between the state and the panchayats of the net proceeds of the taxes, duties, tolls and fees leviable by the state, which may be divided between them under this part, and the allocation between the panchayats at all levels of their respective shares of such proceeds. 2. The determination of the taxes, duties, tolls and fees which may be assigned to, or appropriated by, the panchayats. 3. The grant senate to the panchayats from the consolidated fund of the state. B. The measures needed to improve the financial position of the panchayats. C. Any other matter referred to the finance commission by the governor in the interests of sound finance of the panchayats. 2. The legislature of a state may, by law, provide for the composition of the commission, the qualifications which shall be requisite for appointment as members thereof, and the manner in which they shall be selected. 3. The commission shall determine their procedure and shall have such powers in the performance of their functions as the legislature of the state may, by law, confer on them. 4. The governor shall cause every recommendation made by the commission under this article together with an explanatory memorandum as to the action taken thereon to be laid before the legislature of the state.